శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 13వ తేదీన సాయంత్రం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు శాంతి కళ్యాణం నిర్వహిస్తామని దేవస్థాన అనువంశిక పూజారి ధర్మకర్త బ్రహ్మశ్రీ నాగిళ్ల శంకర్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం పద్మాక్షిదేవి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పద్మాక్షి అమ్మవారి రథోత్సవం దేవాలయం నుండి ప్రారంభమై దేవి నామస్మరణతో కోలాటాలతో పురవీధుల గుండా భక్తులకు దర్శనమిస్తూ మరల దేవాలయం చేరుకుంది. అనంతరం రాత్రి 7 గంటలకు స్వర్ణహంపి మఠాధిపతి శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పద్మాక్షి నరసింహస్వామి వార్ల శాంతి కళ్యాణోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. శ్రీ హనుమద్గిరి పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ చే నిర్వహించబడుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆయన కోరారు. నాడు సాయంత్రం 5:30 గంటలకు ఆ యొక్క అమ్మవారి యొక్క దేవస్థానం యొక్క స్థలంలో శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహింపబడేటందుకు సన్నాహాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. కావున ఆ శాంతి కళ్యాణంతో ఆరంభింపబడినటువంటి ఆ యొక్క మహోత్సవంలో తిరిగి అదే స్థలములో అమ్మవారి యొక్క కళ్యాణ మంటపం పరిపూర్ణంగా అయ్యి భక్తుల యొక్క సహకారంతో అదే మంటపంలో అదే కళ్యాణ మంటపంలో వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా కళ్యాణాన్ని జరిపించాలని సస్వామి వారి యొక్క శుభ ఆశీర్వచనములు మరియు పద్మాక్షి యొక్క ఆశీస్సులను పరిగ్రహించి తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తుల ద్వారా అందరికీ కూడా ఈ యొక్క వార్తను చేరవేర్చేటట్టు మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ, ముఖ్యమైనటువంటి అతిథులుగా మనకు యతీశ్వరుడు, కాకతీయ సంస్థానాధీశ్వరుడు, పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇట్టి మహోత్సవ శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం మనకు శుభదాయకం. ఈ శాంతి కళ్యాణం యొక్క ప్రధాన అంశం ఏమిటిగా అంటే చెప్పుకున్నాం మనకు, దుర్భిక్షం దేవలోకేషు మనోనా ముదగంగుడే. మనము చేసేటువంటి కళ్యాణోత్సవాలు యజ్ఞయాగాది క్రతువులకే ఈ యొక్క ఈ విధమైనటువంటి చేసినటువంటి వాటికి దేవతలకు ఆహారముగా అందుతాయి. ఆహారం అందినటువంటి దేవతలు ఎప్పుడు తృప్తి పడతారు అంటే తృప్తిరితి వృష్టవు బలమితి విద్యుతి. మనము చేసినటువంటి యజ్ఞయాగాది శాంతి క్రతువులు ఏదైతే ఉన్నాయో అవి దేవతలకు